వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. హ్యాపీ వినాయక చతుర్థి. కొంతమంది జగన్ దగ్గర గారు వర్క్ చేసిన తర్వాత 60 ఇయర్స్ రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు సార్. మా ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు, అతను జే మురళి అని, ఆయన కూడా ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. అంటే మీలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనిపిస్తుంది నాకు చూస్తుంటే. అంటే అది అల్టిమేట్ గా నా సామర్థ్యం మీద ఆయనకి నమ్మకం ఉండాలి. అది ఆయనకి నమ్మకం లేదనుకోండి, ఎలా ఉంచుకుంటాడు ఆయన? ఎందుకంటే అది వ్యక్తిగత నిర్ణయం. సో ఆయన వ్యక్తిగతంగా నాతో పొసగలేదు, నేను పనికిరాని అనిపించింది ఆయనకి. వెరీ గుడ్, ఆయన కావాల్సిన వాళ్ళు ఆయన పెట్టుకుంటాడు. అంటే ఆయన చెప్పినట్టు మీరు చేసేయడం కుదరదు అంటారా సార్? అంటే ఇవన్నీ కూడా బాగా నలిగిన అంశాలే. నాకు ఒక రకమైన బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక ట్రైనింగ్ ఉంది, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, కొన్ని లక్షణాలు నేను ముందు నుంచి పాటిస్తూ వచ్చాను. అసలు మీ దగ్గర రావడానికి భయపడతారు అందరూ. కొన్ని విలువలు పాటిస్తున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళకుండా బాబు ఆ ఫైల్ కానీ అంటుంటారండి. అంటే మనం అంటే ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుని ఈ విధమైన హోదా ఇచ్చి ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు మా తల్లిదండ్రులు నా నుంచి ఆశించింది కానీ, మా గురుదేవులు నా దగ్గర నుంచి ఆశించేది కానీ, నా మిత్రులు నా దగ్గర నుంచి ఆశించేది కానీ, నాకు పాఠాలు నేర్పించిన సీనియర్స్ నాకంటే ముందు సర్వీస్లో చేరి రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళందరి దగ్గర నేను రేపు తల ఎలా ఎత్తుకుని నడుస్తానండి? మనం జీవనం జీవించినంత కాలం కూడా చక్కగా హాయిగా ఆనందంగా జీవించాలి, రాత్రి పడుకోగానే నిద్ర పట్టాలి. 1 ఇయర్ 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ గురించి చెప్పినట్టు కల్లా మీరు చేయలేరు. నాకు అవసరం అనిపించలేదండి. నాకు ఎవరు ఆఫర్ కూడా చేయలేదు. నాకేమీ ఎవరు ఆఫర్ చేయలేదు. నా ఇంకా నేను నవంబర్ ఎండ్ కల్లా మా ఇంటికి వచ్చేసాను. ఏప్రిల్లో ఎలాగో రిటైర్ అయ్యామండి. సో అంటే ఒక సుమారు 4-5 నెలలు ముందు వచ్చేసాను. 4 నెలలు 5 నెలలు హాఫ్ పే లీవ్ కింద లీవ్ తీసుకున్నాను. 4-5 నెలలు ఇంట్లో హాయి కూర్చున్నాను, గ్రంథాలు చదువుకున్నాను, ఏదో నాకు తోచిన పూజలు నా పద్ధతులు నా ప్రకారంగా జీవించాను. అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరు చెప్పినట్టు చేసేయచ్చు కదా, ఇంకా 6 నెలలే కదా డబ్బులు లేదు. మా అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏంటారంటే వాళ్ళు అనుకున్న మాట అనమాట, ఆయన చెప్పినట్టు నడుచుకుంటే బోల్డ్ కోట్లు కోట్లు. నాకెవ్వరు నాకు ఒక్కరు కూడా అలా చెప్పలేదండి. మా ప్రత్యేకంగా మా భార్యని ఒకవేళ తీసుకుంటే వాళ్ళ నాన్నగారు కూడా చాలా చాలా గొప్ప నైతిక విలువలు ఆయన పాటించారు జీవితంలో. సామాన్యమైన జీవితం వాళ్ళు నడుపుతున్నారు ఇవాళ. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయికి వెళ్ళి రిటైర్ అయ్యారు. కానీ ఎక్కడ ఆయన చేయి చాచి అడిగిన దాఖలాలు లేవు. నిబద్ధతకి ఆయన చెప్పింది పేరు. మరి అలాంటి ఇంట్లోంచి వచ్చింది మా ఆవిడ. సో మా ఆవిడ కూడా ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే ఆవిడ నాకేమీ ఇబ్బంది కలిగించలేదండి. అనేక రోజులు మేము ఇంచుమించుగా పస్తూ ఉండి పడుకున్న పరిస్థితులు నాకు అనుభవం అయ్యాయి. ప్రధాన కార్యదర్శిగా చేసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఆ స్థితిలోనే నేను జీవించానండి. ఎందుకంటే హాఫ్ పే లీవ్, హాఫ్ పే అంటే పెన్షన్లో హాఫ్ వచ్చేది నాకు. అంటే ఒక 50,000-60,000తో ఒక ఇల్లంతా నడపడం అంటే ఎంత కష్టమో మీకు తెలుస్తుంది. కానీ నడిపేవాళ్ళం, ఉన్నదాంతోనే సర్దుకునేవాళ్ళం. ఒకవేళ పంచభక్ష పరవానాలు తినలేకపోతే ఏదో మనకి తోచింది ఏదో చేసేది. మా ఆనందం మేము హాయిగా జీవించాం. ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడగలేదు. నేను హాయిగా ఆవిడ నాకు పూర్తిగా సహకరించింది, నాకు గొప్ప స్ఫూర్తినిచ్చింది. అది నన్ను ఎక్కడా కూడా తప్పు పట్టలేదు. అడిగింది ఏమైందని, వివరాలన్నీ చెప్పాను. ఏ సంఘటన జరిగినప్పుడైనా ఆవిడకి తెలియపరచవలసిన విషయాలన్నీ తెలియపరిచేవాడిని. ఎక్కడ ఆవిడ ఆందోళన పడలేదు, ధైర్యంగా ఉండమని చెప్పేది. ఆ విధంగానే మా పిల్లలు కూడా అంతే. మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ వాళ్ళు ఎవరు కూడా మాకు ఇలాంటి సౌకర్యాలు కావాలి, మేము ఏదో పుట్టినప్పటి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు కాబట్టి మేము ఏదో పెద్ద పెద్ద ఇంపోర్టెడ్ కార్స్లో ట్రావెల్ చేయాలి అని అలాంటిది ఎక్కడా కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఉంటే కార్లు వెళ్తారు, లేకపోతే ఆటోలో వెళ్తారు. బస్సులో ప్రయాణాలు అనేక సార్లు మా ఆవిడ కూడా చేసింది. సో ఇదేమి పెద్ద సమస్య కాదండి. అలాగే మా చెల్లెలు కావచ్చు, మా బావగారు కావచ్చు, మా వదిన గారు కావచ్చు, మా ఎవరైనా బంధువులు అందరూ అంతే. అందరూ కూడా నువ్వు చేసిన మంచి పని చేసావు, నీ వల్ల మా అందరికీ కూడా గౌరవం వచ్చింది అనే భావించారు. కానీ అలాగే చెప్పారు, కానీ నన్ను ఎవరు కూడా తోలనాడటం కానీ నన్ను వెలివేయడం కానీ నా మిత్రులు కానీ నా క్లాస్మేట్స్ కానీ నాతో పాటు సర్వీస్లో చేరిన వాళ్ళు కానీ మా సీనియర్స్ కానీ ఎవరు కూడా, అలాగే మీడియాలో అనేక మంది మిత్రులు చాలా చాలా నాకు
ఎంతో ఊరటనిచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా నా గురించి మాట్లాడటం నాకు ధైర్యాన్ని ఇచ్చారు. కాబట్టి నాకు ఎక్కడ కొరత కానీ బాధ కానీ అనిపించలేదు. అయితే ఈ ప్రతిపక్షం వాళ్ళు ఎక్కువగా జగన్ గవర్నమెంట్లో వాళ్ళు విమర్శించేది ఏంటంటే ససామా సకల శాఖ మంత్రి అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన చూస్తుంటారు, ఇంకెవరు పట్టించుకోరు, ఏమున్నా ఆయన దగ్గరికి వెళ్ళాలంటారు. అది ఎంతవరకు నిజం సార్? అంటే నేను ఉన్న కాలంలో ఆయన ఇంకా అలాంటి ఒక పరిస్థితి రాలేదు. సో నాకు అంత అనుభవం లేదండి ఆయనతో అని అంటుంటారండి. అంటే వీళ్ళు అంటే నాకు అనుభవం లేదు. నాకు ఆయనతో పరిచయం అయితే ఉంది, ఏదో ఒక రెండు సందర్భాలు ఆయనతో కలిశాను, కానీ నాకు అంత విస్తారమైన అనుభవం అయితే లేదండి. అయితే ఇప్పుడు మీ పిల్లలిద్దరు ఆటో కానీ బస్సు కానీ ఎక్కడైనా ట్రావెల్ అవుతారని అంటున్నారు. అవునండి. అసలు నిజంగా మనం పిల్లల దగ్గర, అంటే నాకు కూడా నా ఏజ్లో ఉన్నారు సార్, మీరు కూడా అవునండి, అలా మనం పిల్లల దగ్గర ఎలా ఉంటే బాగుంటుంది అంటారు సార్? ఇప్పుడు ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి సార్? ఇద్దరు అయినాయి. అసలు మనం అంటే ఈ ఏజ్ వాళ్ళు పెద్ద తరహాగా పిల్లల దగ్గర ఎలా ఉండాలంటారు? అంటే ఇవన్నీ కూడా మన కుటుంబ నేపథ్యం చాలా ముఖ్యమండి పిల్లలకి. ఒకటి, రెండు, మనం చెప్పింది ఎంతవరకు మనం ఆచరిస్తున్నాము అది కూడా వాళ్ళు గమనిస్తుంటారు. చిన్నప్పటి నుంచి గమనిస్తున్నారు. నాన్న చాలా విషయాలు చెప్తున్నాడు, శ్రీరామాయణం, మహాభారతం, భగవద్గీత అవన్నీ చెప్తున్నాడు, కరెక్టే. బట్ నిజ జీవితం ఎలా ఉన్నాడు అన్నది వాళ్ళకి తెలుస్తుంది. మన మిత్రులు వాళ్ళతో మాట్లాడుతుంటారు, వాళ్ళు మనతో ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. మన కింద పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మన నిత్యం గమనిస్తుంటారు. మన పిఏ కావచ్చు, మన పిఎస్ కావచ్చు, వీళ్ళందరూ గమనిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏ విధమైన ఒక కంక్లూషన్కి వచ్చారు మన గురించి, ఎలాంటి తీర్పు వాళ్ళు ఇస్తారు అది పిల్లలకి ముందు తెలుస్తుందండి మనకంటే. కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా నెమరు వేసుకుంటూ, నాన్న ఇలాంటి వాడు, ఈ విషయాల్లో నాన్న ఏమాత్రం కాంప్రమైజ్ కాడు, ఈ విషయాల్లో నాన్న ఏమాత్రం వెనకాడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, నా ప్రవర్తన కూడా అలా ఉంటే నాన్న మెచ్చుకుంటాడు, లేకపోతే నాన్నకి నేను దూరం అయిపోతాను, అమ్మకి దూరం అయిపోతాను అనే లోపల నుంచి వాళ్ళకు ఒక సహజమైన ప్రేమ, అభిమానం, గౌరవం మన మీద ఏర్పడుతుంది. ఇప్పుడు ఇదే నాకు మా తల్లిదండ్రుల మీద నాకున్న అభిప్రాయం. మా తండ్రి గారు చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. ప్రొఫెసర్ ఆయన ప్రొఫెసర్. ఆ రోజుల్లో ప్రొఫెసర్ స్కేల్స్ ఏం గొప్పగా లేవు. అంతేనండి, అప్పట్లో యూజీసీ స్కేల్స్ ఇంకా పెరగలేదు, తర్వాత పెరిగాయండి అవన్నీ. 2009-10 ఆ సమయానికి వచ్చేప్పుడు పెరిగాయి. మా నాన్నగారు 1994లోనే కాలం చేశారు. సో ఆ సమయంలో కాలేజ్ ఇన్స్పెక్షన్కి వెళితే ఒక 50 రూపాయలు వచ్చేది. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏమన్నా ఒక ఆర్టికల్ రాస్తే 50 రూపాయలు 30 రూపాయలు వచ్చేది. అలాంటి వాటిని చేసి ఆ డబ్బు సంపాదించి మా ముగ్గురికి చదువులకి హాస్టల్స్కి పంపించి వాళ్ళ ఉండే ఇల్లు దాన్ని అసహజంగా ఒక పోర్షన్ని దాంట్లో తయారు చేసి ఆ పోర్షన్ ఏమో అద్దెకి ఇచ్చి ఆ డబ్బులు కూడా మిగిల్చి మాకు చదువుకి వినియోగించేవారు. మా అమ్మగారు ఆ మెట్ల గదిలో దాన్ని వంట కింద కింద మార్చుకుని, ఆ మెట్ల గది అంటే మీకు తెలుసు కదా, మెట్లు ఇలా వెళ్తుంటుంది, తల తగులుతుంటుందండి, ఎప్పుడు తగిలేదు తల, ఎందుకంటే దాని కిందే ఆవిడ పెట్టుకునే పచ్చళ్ళు కానీ పప్పులు కానీ తిరగమూత డబ్బాలు కానీ అవండి అక్కడ ఉండేవి. సో ప్రతిసారి వంగి తీసుకుంటున్నప్పుడు తల తగిలేదు. అలాంటి దెబ్బలన్నీ కూడా ఓర్చి మన పిల్లలు ఏదో ప్రయోజకులు అవుతారు, వృద్ధిలోకి వస్తారు అని పెంచారు. సో ఆ విలువలు మనలో న్యాచురల్లీ నాటుకుంటాయి కదా, మనం ఆచరించిన పద్ధతి మన పిల్లల్లో నాటుకుంటాయి. సో మనమే డెమాన్స్ట్రేట్ చేయగలిగితే మన కుటుంబంలో మన విలువల గురించి, మనం వేరే గుణపాఠాలు పిల్లలకి ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళు కూడా ఆటోమేటిక్గా అలాగే తయారవుతారు. మనం సాయంకాలం అవగానే మనకు కావలసిన మధుర పదార్థాల కోసం పరిగెత్తుకుని దానికోసం వేరే వేరే ఆలోచనలు చేసి వేరే అలవాట్లు ఏమన్నా చేసుకుని చెడు మార్గాలంబడి మనం ప్రయాణం చేస్తూ బయటికి మాత్రం కపటంతో నటిస్తూ ఒకవేళ ఇలా ప్రవర్తించామనుకోండి, వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుందండి. మన ముందు అన్నీ బాగానే ఉంటారు, మన వెనకాల చేయవలసిన పనులు చేస్తారు. కాబట్టి నేను తల్లిదండ్రులందరినీ కూడా, బహుశా నా ఈడు వాళ్ళందరూ కూడా ఇవాళ మనవలు మనవరాళ్ళు కనే వయసులో ఉంటారు, కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్పేది, మనం ప్రత్యేకంగా ఒక హిందూ కింద నేను మాట్లాడుతున్నది ఏమిటంటే, మన నడవడిక చాలా ముఖ్యం, మనకి కొంత శాస్త్ర పఠనం ముఖ్యం, మనకున్న
ధర్మ విషయాలు కుటుంబంలో మాట్లాడుకోవాలి, ధార్మిక జీవనం మనకి అలవాటైతే మనకి ఎవరితో కూడా సమస్య ఉండదండి. వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ మతానికి చెందిన వాళ్ళు అన్న దాంతో మనకేమి సమస్య లేదండి. ముందు మన ధర్మంలో మనం బాగా నాటుకోగలిగితే అప్పుడు ఇతర ధర్మాలను మనం అర్థం చేసుకోగలం. కొంతమంది కొంత లోపభూయిష్టంగా మన ధర్మం గురించి ఏమి తెలుసుకోకుండా, మన విషయాల గురించి మనం తెలుసుకోకుండా అన్ని ధర్మాలు నాకు ఒకటే, అన్ని మతాలు నాకు ఒకటే, అన్ని కులాలు నాకు ఒకటే అంటారు. వాళ్ళు నా ఉద్దేశంలో నాటుకోకుండా ఒక చెట్టు బాగా నాటుకున్న తర్వాత ఆ చెట్టుకు మనం ఏమన్నా ఒక ఉయ్యాల కడితే ఆ చెట్టు నిలబడుతుందండి. చెట్టు నాటుకోకుండా మనం ఉయ్యాల కడదాము, దాంతో జంపాలు ఆడదాం అంటే చెట్టు కూడా కూలిపోయే ప్రమాదం ఉందండి. కాబట్టి మన శాస్త్రం ఏమిటి, మన ధర్మం ఏమిటి, ఏ విధమైన ఆదర్శాలతో మనం జీవించాలి, మన పూర్వీకులు ఎలాంటి విషయాలు చెప్పారు, మన పురాణాల్లో ఎలాంటి విషయాలు చెప్పారు, భగవద్గీతలు ఎలాంటి అంశాలు లేవనెత్తారు, ఏది గొప్ప ఏది తక్కువ అనే అంశంలోకి నేను వెళ్ళలేదు. మన గురించి మనకు తెలియాలి, మన పూర్వీకుల గురించి మనకు తెలియాలి, మన సంస్కృతి మనకు తెలియాలి, మన క్షేత్రాల యొక్క మహిమ ఏమిటో మనకు తెలియాలి, మనకి అపారమైన సంపద అందించిన వాగ్గేయకారుల గురించి మనకి తెలియాలి. ఇలా మనకి తెలుసుకోవడానికి బోల్డ్ అనే అంశాలు ఉన్నాయి. ఇవి తెలుసుకోవడం ప్రారంభిస్తే మన జీవితం సుసంపన్నం అవుతుంది, మన పిల్లల దృష్టి కూడా ఇలాంటి విశాలమైన దృక్పథంలోకి మనం కూడా వెళ్ళాలి అనే ఒక కోరిక కలుగుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆ మార్గంలో వెళతారు. ఇది నేను ఆచరించిన పద్ధతి అండి.